నీ సహవాసం ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం బాగుపడుతుంది ఆదాముతో సంచరించినంత కాలం అవ్వని వాడు శోధించలేకపోయాడండి కానీ ఒంటరిగా ఎప్పుడైతే ఏదైనా తోటలో తిరుగుతుందో వచ్చి అవ్వని మోసగించాడు అవ్వ మోసపోయింది తర్వాత తన భర్తని మోసం చేసింది ఇద్దరు మోసంలో పడిపోయారు ఎవరికి దూరం అయ్యారు దేవునికి దూరం అయ్యారు దేవునికి స్తోత్ర అందుకే పెద్దలు అన్నారు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు అన్నారా ఏమన్నారు కలిసి ఉంటే అంటే కలిసి ఉంటేనే మనకేముంటుంది దేవుని బిడ్డారా సంతోషం అనేది ఉంటుంది సమాధానం అనేది ఉంటుంది భార్యాభర్తలు విడివిడిగా ఉంటే సాతాను స్వాదన ఎదుర్కోవలసి వచ్చును ఇంకా చెప్తున్నాను వినండి విడివిడిగా ఎక్కువ కాలం భార్యాభర్తలు ఉంటే ఇతరులతో పాపం చేసే అవకాశం ఉంది భార్య వేరొక వ్యక్తితో పాపం చేసే అవకాశం ఉంది భర్త వేరొక స్త్రీతో పాపం చేసే అవకాశం ఉంది ఎక్కువ కాలం దూరం దూరంగా ఉంటే ఇలా చేసేది ఎవడు అందుకే ఎప్పుడు భార్య భర్తలను దేవుడు ఎప్పుడు ఎలా ఉండమని చెప్తున్నాడు నేను పుట్టింటికెళ్ళి నెలకు వస్తాను పుట్టింటికెళ్ళి రెండు నెలలకు వస్తాను అందుకేనా చేసుకున్న వివాహం అయిపోయింది అక్కడ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎంతకాలం ఉండాలో అంతకాలం నిర్ణయం అయిపోయింది అక్కడ గోరు ముద్దలు తిన్నావో ఏ ముద్దలు తిన్నావో ఎలా పెరిగావో అక్కడతో అయిపోయింది అందుకే రెప్పక అని అడిగారు నువ్వు ఆయనతో వెళ్ళేదవా అని అడిగితే ఆమె మంది రెప్పక చెప్పండి నేను వెళ్ళేదనంది అప్పుడు తల్లి వెళుతూ వెళుతుంటగా అంటుంది నువ్వు వేల వేలకు తల్లి ఒగుతువుగాక అంది గట్టిగా చెప్పగొట్టండి రెప్పక అంటది అంటదా చిన్నప్పటి నుండి మీ దగ్గరే ఉన్నాను వెళ్ళిపోతే ఎలాగా గోరుముద్దులు ఎవరు తినిపిస్తారు నేను వెళ్ళను అందా మరేమంది నేను వెళ్ళదను చెప్పండి నేను వెళ్ళదా ఒకవేళ తల్లిదండ్రి చూడాలంటే వాళ్ళు రావాలి లేకపోతే నీవు వెళ్ళి అని భర్తతో కలిసి వెళ్ళి మళ్ళీ భర్తతో కలిసి రావాలి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి రావాలి విడివిడిగా ఉంటే వాడు నాశనం చేస్తాడని చెప్తున్నాను ఎక్కువ కాలం దూరంగా ఉంటే ఇతరులతో పాపం చేసే అవకాశం కూడా వాడు కల్పిస్తాడు ఇలాగే ఎన్నో కుటుంబాలు ఈ రోజుల విచ్ఛిన్న విచ్ఛిన్నలు అయిపోయినాయి పురుషుడు వేరొక స్త్రీతో పాపం చేయటం ఆ స్త్రీ భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుడితో పాపం చేయటం ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేక అక్రమ సంబంధాలు ఏర్పడి కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ రోజున ఇబ్బంది పడుతున్న వారు రేవుణ్ణితోనూ మాట్లాడుతున్నారు దేవుడు ఒక బంధాన్ని నీకు ఏర్పాటు చేసినప్పుడు మీరు కలిసి జీవించాలి విడివిడిగా ఉండటానికి వీలు లేదు ఈ వాక్య సందేశం ఎన్ని కోణాల్లో వెళ్తుందో గమనిస్తున్నారా ఎన్ని కోణాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు గమనిస్తున్నారా ఏంటో అకుల్లో కుల్లో కదా అనుకున్నాం మనం అవును కదా ఇలాంటి సమస్యలతో ఉన్నవారు ఎక్కడుంటే ఏడుస్తారు ఈ ప్రసంగం వింటే ఈ సమస్యలతో ఉన్నవారు ఇప్పుడు వాక్యం ద్వారాగా టీవీలో వాక్యం చూస్తుండగా ఏడుస్తారు నిజమేనయ్యా నువ్వు ఇచ్చిన బంధానికి విలువ లేకుండా బ్రతికే సాతాను మమ్మల్ని శోధించాడు నా భర్త ఎక్కడో ఉన్నాడు నా భార్య ఎక్కడో ఉంది ఈరోజున పాపానికి తావిచ్చి శాంతి సమాధానం సంతోషం లేకుండా ఈ రోజున సాతనుడు మా కుటుంబాన్ని విచ్ఛిన్న బచ్చనం చేశాడు ఎప్పటికైనా సహోడో సహోదరి నీ తప్పు నువ్వు తెలుసుకొని భార్యాభర్తల బంధం విలువైన బంధం అని నువ్వు తెలుసుకొని మరలా నువ్వు ఒప్పుకొని సరి చేసుకొని భర్త భార్యలు కలవగలిగితే మరలా నా దేవుడు కుటుంబాన్ని కట్టగలుగుతాడు గట్టిగా చప్పులు కొట్టాడు విడిపోయిన కుటుంబాన్ని మరలా ఆయనొక్కడే కట్టగలడు ఇంకెవరు కూడా విడిపోయిన కుటుంబాన్ని ఇంకెవరూ కట్టలేరు ఆయన ఒక్కడే కట్టగలడు పరిమేం దేవుని బిడ్డారా అందుకే మొదటి కొరింది రాసిన పత్రిక ఏడవ అధ్యాయం వచనములో ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అందరు చదవండి ఒకరిని ఒకరు అది కూడా అమ్మ కొంతకాలం మనం ప్రార్థన చేసుకోవటానికి అవకాశం కలిగినట్లు కంట ఉభయుల 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 ఇద్దరి సమ్మతి అందరు చెప్పండి కొద్దిగా మనం ప్రార్థనలో ఎదుగుదాం ఆధ్యాత్మిక ఎదుగుదాం కొద్దిగా దూరం దూరంగా ఉందామని ఇద్దరు సమ్మతిస్తేనే దూరంగా ఉండాలి తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుండా మీరు కలిసే జీవించాలి దేవుని స్తోత్ర ఆ సమ్మతిలో ఇద్దరు సమ్మతి ఉంటేనే కొద్దిగా దూరంగా ఉండాలి అది కూడా ప్రార్థన చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎంత అద్భుతంగా చెప్పాడండి పౌలు గారు మళ్ళా చదువుతున్నాను ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయికుడు అందరూ నాతో పాటు ఈ మాట అనండి ఒకరిని ఒకరు భార్యాభర్తలు ఒకరినొకరు ఏం చేయకూడదు కుటుంబాలు ఒకరినొకరు ఏం చేయకూడదు ఎడబాయ్ తల్లిదండ్రులు పిల్లలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా భార్యాభర్తలైనా భర్తలైనా ఎవరైనప్పటికీ ఒకరిని ఒకరు ఎడబాయకూడదు ఈ విషయాలు దేవుడు రాశాడు దేవుడికి స్తోత్ర ఈ రోజున ఇటువంటి సాధన వలన నేడు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోవచ్చున్నాయి ఈ రోజుల్లో విడాకుల సంస్కృతి ఎక్కువైపోయింది ఏ సంస్కృతి చెప్పండి ఈ విచ్ఛిన్న విచ్ఛిన్నమైన కుటుంబాల వల్లే ఈ విడిపోయిన కుటుంబాల వల్లే ఎక్కువగా విడాకుల సంస్కృతి ఈ రోజున ఎక్కువైపోతూ ఉంది కేసులు కోర్టులు రోజు రోజుకి కూడా ఏవైపోతున్నాయి కోట్లు రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతున్నాయి అందుకే దేవుడు మతె సువార్థాలు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు చెప్పండి దేవుడు మనుషుడు ఏం చేయకూడదు అసలు ఎవరు కూడా వేరుపరచడానికి వీలు లేదండి మరి ఎందుకు విడాకుల దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు డైవర్స్ అంటున్నావు మాట్లాడితే జాగ్రత్త వివాహ బంధం ఎలాంటిదో ఒక్కసారి దేవుడినితో మాట్లాడుతున్నాడు చాలామంది రోజున విడాకులు తీసేసుకుంటున్నా విడాకులు తీసేసుకుంటున్నావు ఏ విడాకులు అంటే ఏమంటు అనుకుంటున్నావు దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ కూడా ఏం చేయకూడదు ఆఖరిగా చెప్తున్నాను తీవ్రమైన హెచ్చరిక చేశాడు దేవుడు బైబిల్లో భార్యా భర్తలకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు ఈ దినాల్లో అనేక మంది భర్తలు మరియు భార్యలు తమ తమ జీవిత భాగస్వామ్యములకు ద్రోహం చేస్తున్నారు ఏం చేస్తున్నారు భార్య భర్తలు ఈ రోజున తమ జీవిత భాగస్వాములకు ద్రోహం చేస్తున్నారు ఆ ద్రోహం చేసిన వారికి దేవుడు భయంకరమైన హెచ్చరికలు చెప్పాడు బైబుల్లో నీ భర్తకు నువ్వు ద్రోహం చేసినా నీ భార్యకు నువ్వు ద్రోహం చేసినా అది దేవుని వాక్యానికి విరుద్ధం జాగ్రత్త ఏమిటి ఆయన హెచ్చరికంటే ఈ దినాల్లో భర్తలు అనేక మంది తన భార్య తనతో సహవాసి అని నిబంధన ప్రకారము తనతో ఏక శరీరం అనే విషయాన్ని మరచి సాక్షిగా పెండ్లాడిన భార్య విషయంలో అన్యాయంగా ద్రోహం చేసి వదిలేస్తున్నారు చెప్పండి ఎలాగా సాక్షిగా ప్రమాణం చేసి నా సహకారి అని నిబంధన చేసి పెండ్లాడిన భార్యని అన్యాయంగా అన్యాయంగా ద్రోహం చేసి వదిలేస్తున్నారు అటువంటి భర్తలు తెలుసుకోవలసింది ఏమిటంటే వారి భార్యల పక్షంగా ప్రభువు నిలబడ్డాడంట గట్టిగా చప్పకుండా ఒకసారి నువ్వు ద్రోహం చేస్తే నువ్వు అన్యాయం చేస్తే వారి పక్షాన్ని ఎవరు నిలబడ్డారు ప్రభు చూపిస్తున్నాను మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అది ఎందుకని మీరు అడుగగా పూర్వకాలమందు నువ్వు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయనో ఎంత అద్భుతమైన మాటలు యవన కాలమందు నువ్వు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన ఎలాగండి ఈ హెచ్చరిక ఎవరికి భర్తలకు ఏంటి నువ్వు అన్యాయంగా నీ భార్య విసర్జించావు కదా ఇప్పుడు దానికి సాక్షి ఎవరు నువ్వు ద్రోహం చేస్తున్నావు నువ్వు వదిలేసావు ఇక నాకు ఆమెతో పని లేదనుకుంటున్నావా ఎహోవా నీకు సాక్షి ఆయను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు భర్త ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అక్కడ జడ్జి కాదు లాయర్ కాదు ఎవరు సాక్షి ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తాడు భార్యను వదిలేసి భార్యకు అన్యాయం చేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు నీ భార్యకి ద్రోహం చేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు ద్రోహం చేసి ఏమైనా చేయగలవా నీ భార్యకి అన్యాయం చేసి నువ్వు ఏమైనా చేయగలవా నువ్వేం చేయలేవు యహోవా నీకు సాక్షి ఆయను ఇది ఎంత హెచ్చరిక తెలుసండి అసలు నిజంగా నీ వాక్యం వింటే భయం రావాలి ఇప్పుడు నీకు నీ గుండెల్లో భయం పుట్టాలి ఒకవేళ నీ భార్యని అన్యాయంగా వదిలేసి విసర్జించావేమో ఎవరో చిన్న చితక మాటలు విని చిన్న చిన్న శ్రమల ద్వారాగా ఏదైనా చిన్న చిన్న పరిస్థితుల ద్వారా ఒకవేళ వదిలేసేవేమో జాగ్రత్త యహోవా నీకు సాక్షి ఆయన దేవునికి స్తోత్రం అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా ఎంత అద్భుతమైన మాట అది నీకు తోటిదై నీతో నిబంధనకు పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కదా అలాంటి దానికి నువ్వు అన్యాయం చేస్తావా అలాంటి దాన్ని వదిలేస్తావా నీ పెండ్లి భార్య కదా దేవుడు గుర్తు చేస్తున్నాడు నీ పెండ్లిలో ఇద్దరు నిలబడుతుండగా ప్రమాణాలు చేశావు కదా నిబంధన చేశావు కదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పావు కదా ఏమిటి కష్టమైనను నష్టమైనను వ్యాధి అయినను బాధ అయినను సుఖమైనను దుఃఖమైనను కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పావు కదా నిబంధన పెండ్లి చేసినప్పుడు నీ పెండ్లి భార్య కదా నీ నిబంధనకు పాత్ర కదా నువ్వు అన్యాయంగా వదిలేస్తే నేను సాక్షి మీడియేటర్లు కాదు మధ్యవర్తులు కాదు పెద్ద మనుషులు కాదు పెళ్లి సంబంధం చూసిన వాళ్ళు కాదు నేను సాక్షి అంటున్నాడు దేవుడు వదిలిపెట్టావా ఇప్పుడు వెళ్ళి పాప క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొచ్చి నీ ఇంటిగాడ ప్రేమతో చూసుకో దేవుణ్ణి జీవితంలో కార్యం చేస్తాడు గట్టిగా చెప్పగలు కొట్టండి చెప్పు క్షమాపణ చెప్పి నీ భార్యని ఇంటికి తీసుకొచ్చి ప్రేమతో బ్రతకండి అది నీకు దీవెన అది నీకు ఆశీర్వాదం ఆయుష్కాలమంతా దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఒప్పుకో తప్పు ఒప్పుకో ద్రోహం చేసావా వదిలేసావా అన్యాయం చేసేవా నీ భార్య విషయంలో నీ విచ్చిన విడిగా నువ్వు తిరగడానికి నీ ఇష్టం వచ్చిన తిరగటానికి ఇది వాక్యం మాట్లాడుతుంది దేవుడు హెచ్చరిక చేస్తుంది దేవుడు జాగ్రత్త యహోవా నీకు సాక్షి ఆయన హలలుయా భార్యను పరితజించడం నాకు అసహ్యమైన క్రియ అని దేవుడు చెప్పాడండి చెప్పండి ఏ క్రియ అంట అసహ్యమైన క్రియ అని దేవుడు చెప్పాడు పదహారు వచ్చిన చదవండి భార్యను పర్యతజించుట నాకు అసహ్యమైన క్రియని ఇజ్రాయేలు దేవుడు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్ర అది నీ భార్యను వదిలివేయుట విసర్జించుట అది నాకు ఎలాంటి క్రియ అసహ్యమైన క్రియ దేవుడు అసహ్యపడినట్లుగానే చేస్తే నువ్వు దేవుని ఆశ ఎలా పొందుకుంటావు సహోదరుడా పురుషుడా ఎలా పొందుకుంటావు దేవుడు అసహ్యపడేటట్లుగా నువ్వు చేస్తే అందుకే దైవ సాక్షిగా పెండ్లాడిన భార్యల విషయంలో ఏ భర్త కూడా ద్రోహం చేయటానికి ఏ భర్త కూడా ద్రోహం చేయటానికి వీల్లేదు దైవ సాక్షిగా పెండ్లాడిన భార్య విషయంలో ఏ భర్త హలో చాలా మంది పెళ్లి ఏమో సంతోషంగా ఆనందంగా చెప్తారు ఇలాంటి అచ్చరికలు చెప్తే సిరిసెమట్లు పట్టేస్తే వెనకాల దండేద్దామని లేకపోతే సూత్రంగా అని రెడీగా ఉన్నాడు అనుకోండి సిరిసెమట్లు పట్టేస్తే ఈ ప్రసంగం చెప్తే అప్పుడు దాకా ఉర్రు ఉలు ఆడుతూ ఉంటాడు కట్టేద్దాం 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 వేసేద్దాం వేసేద్దాం ఏంటిది దండ అలాంటి వాడికి చెప్పాలి ఈ ప్రసంగం ఆ పెళ్లి పేటల మీదే సిరిసేవటర్లు పట్టేస్తాయి అమ్మో పెళ్ళి అంటే మామూలు విషయం ఏ మామూలు విషయమైనా వచ్చేసావా ఏమా మామూలు విషయమైనా వచ్చేసావా అమ్మా జాగ్రత్త ఎందుకంటే ఈ రోజున బంధాలకేమి లేదు విలువ లేదు అందుకే దేవుడు మన ముందరిని ఎవరిని ఇప్పుడు అకుల్లా వాళ్ళ ఆదర్శదాయకమైన జంట మాధురికరమైన జంట దేవునికి స్తోత్ర భార్యలకు హెచ్చరిక అదే వీరులాగా భర్తలకు ద్రోహం చేసి వారిని విడనాడే భార్యలను కూడా ప్రభువే స్వయంగా వారికి తీవ్రమైన హెచ్చరిక ఆజ్ఞగా ఇస్తున్నాడు మొదటి కొరింది రాసిన పత్రిక ఏడవద్యానం పదవచనం మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు అనండి ఒకసారి భార్య ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు హెచ్చరిక ఇందాకేమో భర్తకి ఇప్పుడు ఎవరికి భార్య భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసు కొనకుండవలను లేదా తన భర్తతో సమాధాన పడవలను ఒకవేళ ఎడబాసే లక్షణం లేకపోతే వదిలేసే లక్షణం నీలో ముందే ఉంటే నువ్వు చేసుకోకుండా ఉండు లేకపోతే నీ తోలు తీసేస్తాను అన్నాడు దేవుడు ఏ లేకపోతే కొంతమందికి ఉంది ఏడిది కొంతమందికి వివాహం అంటే పెళ్ళంటే ఉంది చాలా కుటుంబాల్లో నీ భర్తను ఎడబాయకూడదు ఎడబాసే ఆలోచన నీకుంటే నువ్వేం చేసుకోకూడదు చెప్పండి పెళ్ళి చేసుకోకూడదు నీ భర్తతో నువ్వేం పడాలి సమాధానం నీ భర్తతోనూ సమాధాన పడాలి దేవుని స్తోత్ర భర్తకి హెచ్చరిక ఇప్పుడు ఈ విధంగా కుటుంబాలు ఉంటేనండి అమ్మా అక్కుల్లా పిస్కిల్లాల మాదిరిగా ఆజ్ఞలను అనుసరించి విశ్వాసములు ఐక్యంగా ఉంటూ ఏక మనసు కలిగి జీవిస్తూ భార్యాభర్తలు ఉండగలిగితే ఎప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగానే ఉంటాయి గట్టిగా చెప్పగొట్టండి కానీ వారిరువురు వలే లేకుండా ఒకవేళ వ్యతిరేకమైన ఆలోచనలో శాతాను సోదనలకి ఒకవేళ అవకాశం ఇస్తే ఆ కుటుంబాలు ఈరోజున విచ్చిన విచ్చిన్నమైపోయి గందరగోళమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాయి అందుకే భార్యాభర్తలారా ప్రియ దేవుని పిల్లలారా కుటుంబంగా కట్టబడిన వారలారా ఈరోజున మీరు ఎవరైనప్పటికీ కూడా మీ బంధము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆఖరి వరకు స్థిరంగా ఉండాలంటే అకుల్లా లాంటి మాదిరికరమైన జీవితం మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్ర అలాంటి దీవెన ఆశీర్వాదం మీరు పొందుకోవాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆఖరిగా కొన్ని మాటలు చెప్తాను వినండి నాతో పాటు చెప్పండి అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు ఒక యజమానిగా ఉండాలి అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు ఒక్క సేవకునిగా ఒకరికొకరు సేవలు చేసుకోవాలి భర్త సేవ భార్య చేయాలి భార్య సేవ బాగున్నప్పుడు కాదు బాగోలేనప్పుడు నమ్మకంగా ఒక్క సేవకునిగా ఉండాలి అనగా ఒకరికొకరు ఏం చేసుకోవాలి పరిచర్య చేసుకోవాలి అది ప్రేమకు బంధం ఏర్పడుతుంది గట్టిగా చప్పలు కొట్టండి హలలుయా హలలుయా ఏబు గారికి అన్నీ ఉన్నప్పుడు ఫుల్గా మేసేసింది ఏబు భార్య ఏబు గారికి శరీరంలో కురుపులు వచ్చినప్పుడు అంటుంది నువ్వు దేవుణ్ణి దూషించి మాట్లాడండి చావాల అప్పుడు ఏబు బాధపడుతూ అంటాడు నా భార్యకి నా ఊపిరి అసహ్య బావి ఏమైందంట మొదట్లో నీ శ్వాస నా శ్వాసే నీ ప్రాణం నా ప్రాణమే అంటారు మొదట ఏదైనా అనారోగ్యం వస్తే ఏదైనా ఆరోగ్యం బాగోపోతేనంట ఏబుగారి భార్యకంట ఏబుగారి ఊపిరి ఎలా ఉందంట ఏమ్మా బాగున్నప్పుడేమో సెంటులాగుందా బాగోలేనప్పుడే అది కాదు భర్తల బంధం బాగున్నా బాగోలేకపోయినా ఒకరికొకరు సేవ చేసుకున్నవారే నిజమైన భర్తలు గట్టిగా చెప్పకూడదు నా భర్తకు బాగోలేనప్పుడు నేను సేవ చేశానని అన్నవారు చేపైకి ఎత్తండి నా భార్యకు బాగోలేనప్పుడు నేను సేవ చేసే అన్నవాళ్ళు రోజున అలాంటి సేవా పరిచయలు అరుదుగా మనకి అరుదుగా కనపడుతున్నాయి రోజున ప్రేమ అనే పదానికి ఈరోజున లేదు తల్లికి కరోనా పాజిటివ్ వస్తే తల్లిని ఇంటి బయట విడిచిపెడుతున్నారంట అంటే నువ్వు మా ఇంట్లోనికి చెప్పండి రావద్దు ప్రేమ ఉందో ఎక్కడైనా తండ్రికి కరోనా పాజిటివ్ వస్తే తండ్రిని విడిచిపెడుతున్నారు ప్రేమ ఉందో ఎక్కడైనా నీ తల్లి నిన్ను ఎలా పెంచిందో నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో వారు ఎలా నిన్ను పెద్దవారిగా చేశారో అవి నీ గుర్తుంటే నువ్వు బయట గింటివేస్తావు ఈరోజు నా తల్లిదండ్రులు ప్రేమించగలుగుతున్నారు ఈరోజున అయిపోయింది నీ ప్రేమ అప్పుడే అయిపోయింది అదేనా దేవుడు నేర్పించిన ప్రేమ నీకు నువ్వు దీర్ఘాయుష్యమంతులు అవ్వాలండి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎలా చూసుకున్నారో ఎలా నీకు పరిచర్య చేశారో వారి వృద్ధాప్యములో కూడా నువ్వు అలాగే పరిచర్య చేయాలి వారి ముదిమి వయసులో ముసలితనం వయసులో కూడా నువ్వు అలాగే పరిచర్య చేయాలి అప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుమంతుడుగా చేస్తాడు నువ్వు మలమూత్ర విసర్జన వెళ్ళినప్పుడు వారు ఎత్తలేదా వారు తీయలేదా నిన్ను కడగలేదా ఈరోజు నువ్వు చేదరించుకుంటున్నావు ఈ రోజు నువ్వు ఈ రోజున వారిని కొడుతున్నావు కొంతమంది పేక నూక చంపేస్తున్నారు జాగ్రత్త మనుషుల మృగాలం కాదు మూర్ఖమైన స్వభావం దేవుడు మనకివ్వలేదు ప్రేమ కలిగిన జీవితాలను నువ్వు జీవించినప్పుడే దేవుని తలంపులు దేవుని చిత్తం దేవుని ఏర్పాటు నీలో నెరవేరుతుంది దేవునికి స్తోత్రూయా నీ తల్లిని తండ్రిని ఎలా ప్రేమించడం నువ్వు కూడా నీ ముదిమిలో ఆ వృద్ధాప్య దశలో కూడా నీ తల్లిని నీ తండ్రిని అలాగే నువ్వు ప్రేమించాలి ప్రీ సహోదరుడు ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నా ప్రేమల కరువైపోతున్నాయి అందుకే భార్య భర్తలు ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి సేవ నీ భర్త సేవ చేసి నీ భర్త బాగుపడితే నీ ఇంటికి యజమానిగా నిలబడతాడు గట్టిగా కొట్టండి నీ భార్యకి సేవ చేసి మరలా నీ భార్య ఆరోగ్యాన్ని పుంజుకుంటే నీకు అన్ని పనులు చక్కబెట్టే సహకారిగా నా దేవుడు నిలబెడతాడు భార్యకి బాగోపోయినా కుటుంబం బాగోదు భర్తకు బాగోపోయినా కుటుంబం బాగోదు ఇంట్లో సమాధానము ఇద్దరు బాగుంటేనే పిల్లలు బాగుంటారు పిల్లలు తల్లిదండ్రులు భార్య భర్తలు బాగుంటేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది హల్లి లూయ్యా ఒకవేళ బాగోలేనప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తున్నావేమో జాగ్రత్త పరిచర్య చేయకుండా వదిలేస్తానవేమో జాగ్రత్త సహకారిగా దేవుడిచ్చాడు యజమానిగా దేవుడిచ్చాడు మీ ఇద్దరికి మీరిద్దరే తోడు మీ ఇద్దరికి ఇంకెవరు తోడు తల్లిదండ్రులైనా అత్త మామలైనా కొంతవరకే భార్యాభర్తలు ఎప్పుడు వారి జీవితకాలమంతా కలిసి ఉండే గొప్ప బంధంగా దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళు ఎప్పుడైనా పలకరించడానికి వస్తారు మరలా వెళ్ళిపోతారు బాగోలేకపోతే వస్తారు కొంత డబ్బులు ఇస్తారు వెళ్ళిపోతారు కానీ సపరి పరిచర్యలు జరిగించేది ఒకరికొకరు సేవ చేసుకున్నది ఎవరయ్యా అంటే భార్య భర్తలు చెప్తున్నా ఒకటి భార్యాభర్తలిద్దరు ఒక్క యజమానిగా ఉండాలి రెండోది భార్యాభర్తలు ఇద్దరు ఒక్క సేవకునిగా ఒకరికొకరు సేవలు చేసుకోవాలి మూడోది భార్య భర్తలిద్దరు కలిసి ప్రార్థించాలి అని ఒకసారి కుటుంబాల ఆశీర్వాదకరంగా అలా పిస్కిల్లాల వల్లే ఉండాలంటే కలిసి ఏం చేయాలి అది భర్త ప్రార్థన చేసినప్పుడు భార్య ప్రార్థనలు ఏకీపించాలి భార్య ప్రార్థన చేసినప్పుడు భర్త ఏకీపించాలి భార్యతో కలిసి ప్రార్థన చేయాలి కలిసి మందిరానికి వెళ్ళాలి దేవుని స్తోత్రం ఐదో మాట చెప్తున్నాను కలిసి ఒకరికొకరు ఉపదేశించుకోవాలి గట్టిగా చెప్పకూడదా ఐదు మాటలు నాతో పాటు చెప్పండి ఒకే యజమానిగా ఉండాలి భార్య ఇద్దరు ఒకరికొకరు సేవ చేసుకోవాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి ఆరాధనకి వెళ్ళాలి కలిసి ఉపదేశించుకోవాలి కలతలు రావు కన్నీరు రావు గొడవలు రావు ఇబ్బందులు రావు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో సంతోషమే ఉంటుంది కలిసి ప్రార్థన చేసినప్పుడు కలిసి ఆరాధనకి వెళ్ళినప్పుడు కలిసి ఉపదేశించుకున్నప్పుడు అంటే భార్యాభర్తలు ఇద్దరికి ఒకరికొకరు ఉపదేశించుకోవాలి అచ్చేద్దామా ఇచ్చేద్దామా చేద్దామంటావా వద్దంటావా అంటే ఒకరికొకరు ఏం చేయాలి ఉపదేశించుకోవాలి ఒకరి ఆలోచన ఒకరు అడగాలి ఇష్టం వచ్చినట్లుగా ఎవరు ఆలోచన పడితే వాళ్ళు వెళ్ళిపోవటం కాదు ఆలోచన తీసుకోవాలి భార్య ఆలోచన భర్త భర్త ఆలోచన భార్య అప్పుడండి అప్పుడమ్మా నీ పిల్లలైనా నీవైనా దీవెనకరంగా ఉంటారు దేవునికి స్తోత్ర ఎన్ని మాటలు చెప్పాను ఆరు ఒకసారి చెప్పండి ఆదర్శ జాయకమైన జంట అకుల్లా పిస్కిల్లా విడదీయటానికి వీలులేని పేర్లు గల జంట అకుల్లా పిస్కిల్లాలు పనుల్లోనూ మనసుల్లోనూ మాటల్లోనూ ఏకమైన దంపతులు అకుల్లా పిష్కిల్లాలు పిష్కిల్లా అకుల్లాల మధ్య ఉన్న ప్రేమ బంధం చాలా గొప్పది ఐదవది మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే విడిపోతున్న కుటుంబాలు ఎన్నో మనకి కనపడుతున్నాయి ఆరో పాయింట్ దేవుడు భర్తకి తీవ్రమైన హెచ్చరిక చేశాడు భార్యకు దేవుడు తీవ్రమైన ఎక్కడ లోపాలు ఉన్నాయో దేవుడు మాట్లాడుతుండగా సరి చేసుకుని ఇప్పుడే విడిచిపెడితే నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు భార్య భర్తలు ఎలా ఉండాలో ఏ రీతిగా ఉండాలో ఎలా ఉండకపోతే సాతాను సోదన ఎదుర్కొంటారో ఎలాగ ఉంటే కుటుంబాలు బాగుంటాయో ఎలా లేకపోతే కుటుంబాలు విడిపోతాయో అన్ని దేవుణ్ణితో మాట్లాడారు ఎప్పటికైనా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా మన జీవితాలు దేవుని సరి చేసుకున్నట్లయితే ఎక్కడ లోపం అక్కడ ఒప్పుకొని ఒకవేళ నీలో తప్పుంటే నీ భార్యను క్షమాపణ అడిగి ఒకవేళ నీ భర్తలో తప్పుంటే నీ భర్త భర్త భార్యను క్షమాపణ అడిగి భార్య భర్తను క్షమాపణ అడిగి ఇరువురు కూడా ప్రేమ అనురాగాలు కలిగి ఉంటే వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర ఇంకా అకుల్లా పిష్కిల్లాల గురించి చాలా ఉంది వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో కష్టాల్లో కూడా ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారు వారికి వచ్చిన పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు ఎలా ఉన్నారు వారు ఆఖరికి పౌలు గారు సువార్త కొరకు ఎలాగో ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు చాలా అమూల్యమైన విషయాలు ఇంకా ఉన్నాయి దేవుని చెత్తమైతే తదుపరి వర్తమానములో అకుల్లా ప్రిస్కిల్లాల గురించి విందాం దేవుడి మాటలు మీ వినికిల్లో దీవించునుగాక ఆమె అందరు మోకరించండి రెండు చేతులు పైకెత్తండి సకల ఆశీర్వాదములకు కారణభూతురా ప్రిపరలోకబుతండి ఆ జీవాధిపతి జీవము కలిగిన ఏ మరొక పర్యాయం నీ పాదములు చెంతకొస్తున్నా ఈ వర్తమానాన్ని అందరి అంతరంగాల హృదయాలు నీరికట్టి ఫలభరితమైన కార్యము జరిగించి దుష్టుడైన అపవాది ఎత్తుకపోకుండా మీరు కృప చూపండి ఎందరైతే బలహీనతలతో ఉన్నారో వారు ఒప్పుకుంటుంటుండగా బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి వివాహ బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది నీవే మొట్టమొదటిగా దాన్ని జతపరిచిన దేవుడవు స్థిరపరిచిన దేవుడులా అకుళ్ళ పిస్కిల లాంటి ఆధ్యాత్మికమైన దంపతుల వలె ప్రతి కుటుంబం ప్రతి భార్యాభర్తలు ఉందురుగాక బలమైన కార్యములు మీరు దొరికించండి కలతలు కన్నీరు వివాదములు ఎవరి కుటుంబాల్లో లేకుండా సంతోషము సమాధానము వారి కుటుంబాల్లో మెండుగా మీరు దయచే కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి అన్ని విషయాల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండే అయ్యా భార్యాభర్తలు ఒకవేళ వారి కుటుంబాలు విచ్ఛిన్న విచ్ఛిన్నమైతే వారి పిల్లలు అనాథులైపోతారు నా పిల్లలు ఏకాకులైపోతారు అయిపోతారు పిల్లలు భార్య భర్తలు తల్లిదండ్రులు అందరూ కూడా సమాధానం కలిగి సంతోషం కలిగిన ఆయన వారి జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి మీరు సహాయించి భర్తలో లోపమున్న భర్త ఒప్పుకుని భార్య లోపమున్న భార్య ఒప్పుకొని వారి జీవితాలు చేసుకొని ఒకవేళ ఎవరైనా విడిపోయిన కుటుంబాలుంటే ఈ వాక్య పరిచయం ద్వారా కలపబడును గాక ఈ వాక్య సందేశం ద్వారా కలిసి జీవించుదురుగాక ఇప్పుడే వారు కన్నీరు కారుస్తున్నారయ్యా ఇప్పుడే వారు దుఃఖపడుతున్నారయ్యా వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం అయ్యా ఒకవేళ నాయన భర్తకి తన భార్య దూరంగా ఉందేమో భార్యకి తన భర్త దూరంగా ఉన్నాడేమోనయ్యా ఒకవేళ వారు కన్నీరు పెట్టుకున్నారేమో ఒక్కసారి కన్నీరు చూసిన దేవుడు నాయన వారు దుఃఖాన్ని చూసిన దేవుడు నాయన సంతోషంగా మీరు మార్చండి బలమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించి మీరే కృపలో మీరు జ్ఞాపం చేసుకుని కుటుంబాలు కట్టినాయి మీరే స్థిరపరిచి బలపరచమని నజరయుడైన ఏ నామములో ప్రార్థించి బ్రతుమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుకు మహిమ కలుగునగాక మీ అందరికీ ఒక చిన్న మనవి బైబిల్ వరుస క్రమములోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబుల్ వరుస క్రమములోని డె ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఈ పుస్తకములో స్త్రీలు పేర్లు ఆ పేర్లకున్న అర్థాలు గుణ లక్షణాలు వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి డెబ్బై ఐదు మంది మరి స్త్రీలను గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర మరి ఆధామం మొదలుకొని మలాఖీ వరకు నూట పది మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి దీంట్లో భక్తులు ఉంటారు న్యాయాధిపతులు రాజుల చరిత్ర నలభై రెండు మంది రాజుల చరిత్ర పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు పేర్కొన్న అర్థాలు గుణలక్షణాలు మరియు వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు బైబుల్ వరుస క్రమంలో డెబ్భై ఐదు మంది స్త్రీల చరిత్ర బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు దేవునికే మహిమ కలుగునగా మా పూర్తి చిరునామా ఎం సాల్మన్ గారు పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం పెద్దవీధి ఆరో వార్ కుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ వన్ అవర్ వెబ్సైట్ మీ ప్రార్థన మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్లు నైన్ సెవెన్ జీరో జీరో త్రీ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను గాక గాడ్ నింపునుగాక యు